అందరికీ నమస్కారం పిల్లలు శుభోదయం ప్రశ్న జవాబు కార్యక్రమానికి తిరిగి స్వాగతం సుస్వాగతం పిల్లలు ప్రశ్న జవాబు కార్యక్రమంలో ప్రతిరోజు మనం ఉదయం వార్తలు తెలుసుకుంటున్నాం కదా ఓకే పిల్లలు ఈరోజు కూడా తెలుసుకుందాం పిల్లలు ముందుగా మనం నిన్నటి ప్రశ్నకు జవాబు చెప్పుకోవాలి నిన్న ఏం ప్రశ్న అడిగాను గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని బ్యాట్తో కొడుతూ ఆడే ఆట ఏది అని అడిగాను కదా పిల్లలు జవాబు పిల్లలు గుర్రాలపై సారీ చేస్తూ బంతిని బ్యాట్తో కొడుతూ ఆడే ఆట పోలో ఆట పోలో ఆట ఓకేనా పిల్లలు సరే పిల్లలు పిల్లలు నేటి ప్రశ్న చిత్రాలు గీసేవారిని చిత్రాకారులు అంటారు మరి నాట్యం చేసేవారిని ఏమంటారు పిల్లలు వింటున్నారు కదా చిత్రాలు గీసేవారిని చిత్రాకారులు అంటారు మరి నాట్యం చేసేవారిని ఏమంటారు రేపు తెలుసుకొని చెప్పండి పిల్లలు ఓకేనా సరే పిల్లలు నెక్స్ట్ ఈరోజు సూక్తి చూసుకుందాం పిల్లలు సూక్తి పిల్లలు నేటి సూక్తి సమయస్ఫూర్తి వివేకం చాకచక్యం కార్యశూరత ఉన్నవారికి సర్వత్రా విజయం లభిస్తుంది వింటున్నారా పిల్లలు సమయస్ఫూర్తి వివేకం చాకచక్యం కార్యశూరత ఉన్నవారికి సర్వత్రా విజయం లభిస్తుంది ఓకే పిల్లలు నేటి ప్రశ్న నేటి సూక్తి అయిపోయాయి ఈరోజు ముందుగా పిల్లలు మీకు ఫిబ్రవరి పదవ తేదీ దూరదర్శన్ యాదగిరి ఛానల్లో ఉన్నటువంటి పాఠాలు చూసుకుంటే మూడవ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ పాఠ్యాంశం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు ఉంటుంది అలాగే నాలుగో తరగతి విద్యార్థికి నాలుగో తరగతి విద్యార్థులకు కూడా ఇంగ్లీష్ పాఠ్యాంశం ఉదయం పదకొండు గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అలాగే పదకొండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎనిమిదవ తరగతి విద్యార్థులకు తొమ్మిదవ తరగతి విద్యార్థులకు పదవ తరగతి విద్యార్థులకు కూడా పాఠ్యాంశాలు ఉన్నాయి ఓకేనా పిల్లలు మీరు అందరు తప్పకుండా చూడండి అలాగే అభ్యసన పత్రాలు కూడా పూర్తి చేయండి ఓకే పిల్లలు నెక్స్ట్ ఈరోజు వార్తల్లోకి వెళ్తే టీచర్ల మహా పిఆర్టీఓ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు మే పదిహేడు నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహణ ప్రభుత్వ పరీక్షల విభాగం వెల్లడి ఫిజిక్స్ బయాలజీ వేర్వేరుగానే ప్రతి పరీక్షకు మూడు గంటల పదిహేను నిమిషాల టైము ప్రతి పరీక్షకు మూడు గంటల పదిహేను నిమిషాల టైము చివరి అరగంట అబ్జెక్టివ్ పేపర్ నేటి నుంచే ఎగ్జామ్ ఫీజు కట్టొచ్చు నలుగురిలో ఒకరికి కరోనా వచ్చిపోయినట్లు ఐసీఎంఆర్ ఐసీఎంఆర్ సీరో సర్వేలో వెల్లడి డిసెంబర్ మూడున జిల్లాలో నాలుగు వందల షాంపిల్ల సేకరణ వారిలో తొంభై ఏడు మందికి కరోనా వచ్చి తగ్గినట్లు గుర్తింపు ఆగస్టు డిసెంబర్ మధ్య రాష్ట్రంలో రెండు రేట్లు వృద్ధి చెందిన ఆగస్టు డిసెంబర్ మధ్య రాష్ట్రంలో రెండు రేట్లు వృద్ధి చెందిన యాంటీబాడీస్ ఎంసెట్ కన్వీనర్గా గోవర్ధన్ క్షణాల్లో కరోనా రిజల్ట్ వాసనతో పట్టేస్తున్న ఆర్మీ డాక్స్ ఇప్పటికే ఇరవై రెండు పాజిటివ్ కేసులు గుర్తించాయన్న ఆఫీసర్ ప్రతి నలుగురిలో ఒకరికి వెలుగు కథనాన్ని పిలుగా తీసుకోండి స్కూళ్ళలో శానిటైజేషన్ ఫీజులపై హైకోర్టుకు లాయర్ విజ్ఞప్తి టెన్త్ ఎగ్జామ్స్ మే పదిహేడు నుంచి ఇరవై ఆరు వరకు నిర్వహణ ఈఆల్టీ నుంచి ఫీజు కట్టొచ్చు నేటి నుంచి డిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ టెన్త్లో ఛాయిస్ యాభై శాతం ఈసారి రెట్టింపు ఆప్షన్లతో పరీక్షల ప్రశ్నపత్రాల రూపకల్పన పరీక్షల సమయం అరగంట పెంపు కరోనా నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు ఫీజు చెల్లింపు తేదీలు పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల మార్చ్ ఒకటిలోగా టెన్త్ ఎగ్జామ్ ఫీజు కట్టండి టీచర్లకు నో జీతాలు విరమణ వయసు పెంపుపై ప్రభుత్వం ఆలోచన టెన్త్లో ఛాయిస్ యాభై శాతం టెన్త్లో పేరికే పరీక్ష ఫీజు మినాయింపు కోవిడ్ ట్రాకర్ తెలంగాణ యాభై వేల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా ఒక్క రోజులో పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మందికి వ్యాక్సినేషన్ నియామకాలు బదిలీలు పదోన్నతులు త్వరలో కొలిక్కి నియామకాలు బదిలీలు పదోన్నతులు త్వరలో కొలిక్కి రాష్ట్రపతి ఉత్తర్వులపై రాష్ట్రపతి ఉత్తర్వులపై విడనున్న చిక్కుమూడి మే పదిహేడు నుంచి పది పరీక్షలు విధి వంచితులకు సాంకేతిక వరం ఒక్క వంద అరవై ఎనిమిది మందికి పాలిసెట్ లేకుండా ప్రవేశం దుర్గాభాయి దేశ్ముఖ్లో అడ్మిషన్ల రికార్డు ఉచిత విద్యా భోజనం వసతి సదుపాయ మనాతలు అభాగ్యులకు రాష్ట్ర సర్కారు అండ టీచర్ పోస్టులకు డిస్టెన్స్ డిఈఐఈడి అభ్యర్థులు అరువులే బీడీఎస్కు నీట్ కటాప్ మార్కుల తగ్గింపు బీఈ పరీక్ష ఫీజు గడువు పద్దెనిమిది డిగ్రీ పరీక్ష ఫలితాల విడుదల నేడు రేపు యూజీ ఆయుష్ వెబ్ ఆప్షన్లు వెబ్ ఆప్షన్లు నేడు ఓయూలో జాబ్ మేళ వయసు మీరిన వారికి మరో అవకాశం ఇవ్వం సివిల్ సర్వీసెస్ పరీక్షలపై సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి లెటరల్ ఎంట్రీతో ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారుగా సుప్రీంకోర్టు టీచర్లు వేరే ప్రభుత్వ ఉద్యోగులతో సమానం కాదు ఇరు వర్గాల మధ్య విభజన గీత పన్నెండున పిట్మెంట్పై ప్రకటన ఏప్రిల్ ఒకటి నుంచి వేతన సవరణ అమలు మార్చి పదిహేను పదహారు తేదీలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె టీచర్లు వేరే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఆఫీసర్లు పన్నెండున పిట్మెంట్పై ప్రకటన ఆరు రోజులు వరుసగా పదో తరగతి పరీక్షలు మే పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు వేతన సవరణ విరమణ అంశాలపై త్రిసభ్య కమిటీతో ముఖ్యమంత్రి చర్చ ఆరు రోజులుగా వరుసగా పదో తరగతి పరీక్షలు విద్యాశాఖలో నలుగురికి జేడీలుగా పదోన్నతి పిల్లలు ఈరోజు వార్తలు విన్నారు కదా మళ్ళీ రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్